वेलकम बैक टू अवर चैनल मन चैनल बनाना मिल्क शेक इला तैयार चेयो चूपिस्ता ఒక కప్పు బనానా తీసుకున్నా నేను మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక కప్పు బనానా ముక్కలు ఇట్లా చిన్నగా వేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి దీంట్లోనే ఒక చిన్న కప్పు షుగర్ షుగర్ బదులు హనీ వేసుకున్నా ఏం లేదు ఇంకా హనీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది డైట్ చేసే వాళ్ళైతే హనీ వేసుకోండి ఇది షుగర్ నేను జీడిపప్పు బాదం పప్పు నీటిగా ఇవి కడిగి ఒక గంట నానబెట్టుకున్నా అవి ఒక నాలుగు ఇవి ఒక నాలుగు నానబెట్టుకొని తీసుకున్నా రెండు ఇవి కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం బనానా ప్యూరీ తయారైన తర్వాత దీంట్లోకి పాలు వేసుకోవాలి ఇప్పుడు పాలు కాచుకొని చల్లార్చుకునేవి నేను ఒక హాఫ్ లీటర్ తీసుకుంటున్నా పాలు ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు బనానా మిల్క్ షేక్ మీకు థిక్ కావాలంటే లైట్గా పాలు వేసుకోండి లేదు జ్యూస్ లాగా కావాలనుకుంటే ఎక్కువ మిల్క్ వేసుకోండి ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ వేసుకోవాలి బనానా మిల్క్ షేక్ అయితే ఇందులోకి మిక్సీ చేసుకున్నాం రెడీ అయిపోయింది ఇది సర్వింగ్ గ్లాస్లోకి తీసుకోవాలి బనానా మిల్క్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం బనానా ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకున్నవి గ్లాస్లోకి వేసుకోవాలి ఫస్ట్ అందులో కొన్ని ఇందులో కొన్ని వేసుకోవాలి బనానా మిల్క్ షేక్ ఇందులోకి గ్లాస్లోకి సర్వింగ్ చేసుకోవాలి ఇది మిగిలిన ముక్కలు పైన ఇట్లా సర్వింగ్ చేసుకోవాలి ఇట్లా బనానా మిల్క్ షేక్ పిల్లలకి చేసిస్తే మంచి ఇష్టంగా తాగుతారు బనానా కానీ మిల్క్ కానీ తాగని వాళ్ళు తినే వాళ్ళు ఉంటారు కదా పిల్లలు ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా ఆరోగ్యంగా చాలా మంచిది ఎందుకంటే జీడిపప్పు బాదం పప్పు వేసినాం పెద్దవాళ్ళు తాగాలనుకుంటే షుగర్ తీసేసి హనీ వేసుకోండి చాలా హెల్దీ అయిన ఇది బనానా మిల్క్ షేక్ ఇంకోటి ఏంటంటే మీకు కూల్గా కావాలి అనుకుంటే ఇంకా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇది వేయట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్